2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారంలో జరగనున్న సమ్మక్క సారాళమ్మ జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర అభివృద్ధి పనుల కోసం 75 కోట్లను కేటాయించిందని వారు తెలిపారు. కేటాయించిన డబ్బును దుర్వినియోగం చేయకుండా ఉపయోగించాలన్నారు. భక్తులకు విఐపీల పార్కింగ్ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మేడారం సమీపంలో ఉన్న పర్యాటక కేంద్రాలను వచ్చిన భక్తులు సందర్శించడానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని, పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా మార్చాలని సత్యవతి తెలిపారు. ఈ విషయంలో భక్తులకు అవగాహన కల్పించడం కోసం సైన్ బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రతిపక్షం రోజులకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆమె తెలిపారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను విస్తరించే విధంగా జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులకు తెలిపారు. విఐపీ పాసులను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మార్గదర్శనం కల్పించేందుకు కరపత్రాలతో పాటు ఎల్సిడి తెరలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అందరు ఇటు వచ్చేయండి, మరి ఇక్కడికి వచ్చినట్టు ఏ ఆడ తీసినా ఇదే వస్తుంది. ఇటు వస్తే ఓకేనా సార్, ఆ బట్టలు తీయండి, ఆ బట్టలు తీయమ్మా, ఆ బట్టలు తీయండి, మంచిగా తీయాలి తల్లి. మా తమ్ముళ్ళు అన్నలకు అందరి అంతే కదా. మారతే మారతే
గోవిందరాజుల కట్టె అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ త్వరగా అందరినీ క్లియర్ చేసి గేట్ వేసేయాలి. 30వ తారీఖు వరకు మిగిలిన పనులన్నీ అయిపోతాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ జాతర భక్తులందరూ మేడారం పోయి వచ్చినాం, సంతోషంగా పోయినాం, మంచిగా సుఖంగా దర్శనం చేసుకున్నామని అందరినీ మెచ్చుకునే ఈ జాతర జరిగిన నాడు మరి ఎవరు కూడా అన్ని సొంత పనులు మానుకొని దీన్ని ఒక కుటుంబంలో ఒక శుభకార్యం జరిగితే ఏ విధంగా అందరం కూడా అలర్ట్ గా ఉంది, అవన్నీ పూర్తి చేసుకుంటాము. దీన్ని కూడా అమ్మవార్ల జాతరని కూడా ఒక యజ్ఞం లాగా మరి పూర్తి చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా చేస్తామని చెప్పి వచ్చే 50 మంది భక్తులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉండే గిరిజన నేతలు అందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి ఈ జాతరలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంతమంది వీవీఐపీలు వచ్చినా మరి ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడ మంచినీళ్ళకు కావచ్చు, ఎక్కడ వాళ్ళ శానిటేషన్ ఇబ్బంది కలగకుండా మరి అన్ని రకాల వసతులు వాళ్లకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మొదటిసారి ఈ జాతరను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి అనేక మాధ్యమాల ద్వారా మరి ఈ జాతర విశిష్టతను మరి చాటి చెప్పే విధంగా అనేక సామాజిక మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ జాతర విశిష్టతను తెలియజెప్పే విధంగా ఇప్పటికే మేము ప్రచారాన్ని తీసుకెళ్తున్నాం. అలాగే మా ఇన్విటేషన్స్ కూడా ఇంగ్లీష్లో హిందీలో పోస్టర్లు కూడా ఇప్పటికే మేము రిలీజ్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి, దేవస్థానం ఎండోమెంట్ ధర్మకర్తల మండలి ద్వారా కమిషనర్ గారి ద్వారా కూడా ఒకటి ఇచ్చి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో మరి అడవులు ఉన్నాయి, మరి ప్రమాణంగా పర్యావరణం ఉంది కాబట్టి దాన్ని పర్యావరణాన్ని పరిరక్షించాలి, అడవులను కాపాడుకుంటూనే మరి ఇక్కడ ప్లాస్టిక్ రాకుండా చూసుకోవడం, ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో మేము భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎవరైనా తెలియకుండా ప్లాస్టిక్ తీసుకొచ్చిన ఆ అన్ని చెక్ పోస్టులలో ప్లాస్టిక్ లేకుండా మరి చెక్ చేయడం, ప్లాస్టిక్ ఉండే వాటిని అక్కడే తీసేయడం, ప్లాస్టిక్ తీసుకొచ్చిన సామాన్లు బ్యాగులు తీసుకొచ్చిన ప్లాస్టిక్ బ్యాగులు తీసుకొచ్చిన సామాన్లు వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని చెక్ పోస్టులో కూడా మనం బట్టతో చేసిన గుడ్డతో చేసిన చాలా మంది డోనర్స్ వాళ్ళు ముందుకొచ్చి లైక్ విజయ్ డైరీ వాళ్ళు కావచ్చు, కొన్ని చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళు ముందుకొచ్చి మాకు సాయం చేశారు, ప్లాస్టిక్ రహితమైన బ్యాగులు మాకు ఇస్తున్నారు, అవన్నీ కూడా భక్తులకు అక్కడే వాలంటీర్గా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి సందర్భంగా మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.